అంబేద్కర్ కోనసీమ జిల్లాకు వరద ప్రమాదం పొంచి ఉందని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. 72 గంటల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. లంక ప్రాంతాల్లో 17 చోట్ల పడవ దాటేందుకు ఇంజిన్ బోర్డులు ఏర్పాటు చేశామని తెలిపారు. అన్నీ కూడా డేటా తెప్పించి ఎక్కడ పడితే అక్కడ ఇమ్మర్షన్ చేయకుండా స్పెసిఫిక్ లొకేషన్స్లో ఇమ్మర్షన్ చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కన్సర్న్ మండల్ లెవెల్ అఫీషియల్స్ డెసిగ్నేటెడ్ పాయింట్స్లోనే ఆ గణేష్ నిమజ్జనం జరగాలని చెప్పేసి 1-2 అవర్స్లో అక్కడ ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఐ వుడ్ రిక్వెస్ట్ ఆల్ ద కన్సర్న్ పబ్లిక్, మీరు ఎక్కడైతే గణేష్ నిమజ్జనం చేయాలనుకుంటున్నారో మేము డెసిగ్నేటెడ్ పాయింట్స్లో ఏవైతే చెప్పామో ఆ డెసిగ్నేటెడ్ పాయింట్స్లోనే మీరు ఇమ్మర్షన్ చేయాలి. ఎలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండడానికి ఈ యాక్టివిటీ తీసుకోవడం జరిగింది. దయచేసి కోఆపరేట్ చేయండి అందరూ, ఎందుకంటే ఫ్లో లెవెల్ నెక్స్ట్ 48 అవర్స్లో కొంచెం ఎక్కువ ఉంది. డెఫినెట్ గా దర్ మైట్ బి సమ్ ఇన్స్టాన్సెస్. అవన్నీ ప్రివెంట్ చేయడానికి ఇప్పుడు అందరిని కూడా కోరుతున్నాము, ఎక్కడైతే డెసిగ్నేటెడ్ పాయింట్స్ చేశామో నిమజ్జనం కోసం అక్కడే నిమజ్జనం చేయండి. పీపుల్ ని మొబిలైజ్ చేయాల్సిన అవసరం ఫస్ట్ లెవెల్ వార్నింగ్ లేదండి. సో ఫస్ట్ లెవెల్ వార్నింగ్ కి ఓన్లీ 1 హాబిటేషన్ ఇన్ పెదగంటేపూడి, అందులో ఒక 104 హౌస్ హోల్డ్స్. సో అలా ఫస్ట్ లెవెల్ వార్నింగ్ కి ఎన్ని హౌస్ హోల్డ్స్, ఎన్ని మండలాల్లో ఎన్ని హాబిటేషన్, సెకండ్ లెవెల్ వార్నింగ్ కి అని, థర్డ్ లెవెల్ వార్నింగ్ అని, అవన్నీ కూడా మ్యాప్ చేయడం జరిగింది. సో డెఫినెట్ గా ఇమ్మీడియట్ గా ఆల్రెడీ ప్రివెంటివ్ యాక్షన్ ప్రకారం తీసుకోవడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మనకి ఇలాంటి 48 అవర్స్ తర్వాత కూడా ఎలా ఉంటుంది అనే సిచ్యువేషన్ ఇంకా మనకు తెలియదు. రైట్ నౌ వీఆర్ ఎక్స్పెక్టింగ్ నెక్స్ట్ 3 డేస్ 48 అవర్స్ అండ్ నెక్స్ట్ 24 అవర్స్, 72 అవర్స్ కూడా ఎటువంటి ఇష్యూస్ లేకుండా ప్రివెంటివ్ ఆస్పెక్ట్ లో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటుంది అలాంగ్ విత్ ఆల్ ద డిపార్ట్మెంటల్ అఫీషియల్స్. ఐ వుడ్ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ కొంచెం అలర్ట్ గా ఉండండి. సో మీరు ఎక్కడైతే రివర్ ని క్రాస్ చేయాల్సిన అవసరం వస్తుందో డెఫినెట్ గా మీరు అక్కడ ఉన్న కన్సర్న్ ఫీల్డ్ ఫంక్షనరీస్ తో మాట్లాడి మోటరైజ్డ్ కంట్రీ బోట్ అలాంగ్ విత్ లైఫ్ జాకెట్స్, స్విమ్మర్స్ ఉంటేనే మూవ్ అవ్వాలి. స్విమ్మర్స్ కావచ్చు, బోట్స్ కావచ్చు, అవన్నీ కూడా మొబిలైజ్ చేయడం జరుగుతుంది. సో దయచేసి అందరు కోఆపరేట్ చేయాలి అండ్ జస్ట్ బీ ఆన్ అలర్ట్. ఎనీ ఇష్యూస్ యూ కెన్ కాంటాక్ట్ ద లోకల్ పబ్లిక్ ఫంక్షనరీస్. సో ప్రివెంట్ ఆస్పెక్ట్స్ ఏమైనా ఉంటే విల్ టేక్ కేర్ ఆఫ్, బట్ ఓన్లీ జస్ట్ నెక్స్ట్ 48 అవర్స్ ఇస్ క్రూషియల్. సో రేపు ఎర్లీ మార్నింగ్ లెవెల్స్ పెరుగుతాయి కాబట్టి నా మేజర్ కన్సర్న్ ఏంటంటే మార్నింగ్ ఫార్మర్స్ వెళ్తారు, పిల్లలు తిరుగుతూ ఉంటారు, తెలియదు ఇంత సడన్ గా లెవెల్స్ పెరుగుతాయి. సో అందుకనే ఐ హావ్ అలర్టెడ్ ఆల్ ఆఫ్ దెమ్. సో ఎక్కడెక్కడైతే పిల్లలు మూవ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయో అక్కడ డిక్లేర్ చేసేసి హాలిడేస్. సో ఫార్మర్స్ వెళ్ళడానికి మాత్రం ఓన్లీ మన అడ్మినిస్ట్రేషన్ సూపర్విజన్ లో ఉన్న వాళ్ళే మూవ్ అవ్వాలి. సో వాళ్ళ కంట్రీ బోర్డ్స్ లో రొటీన్ గా వెళ్ళేది ఆఫీస్. సో